बीजेपी पार्टी 41వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలో మండల అధ్యక్షుడు పిట్ల పరశరాములు ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోడూరు నరేష్ హాజరయ్యారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా చిన్నకోడూరు మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇవాళ 1980లో ప్రారంభమైనటువంటి భారతీయ జనతా పార్టీ ఏదైతే రెండే రెండు ఎంపీసీ రతలు మొదలై ఇవాళ గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 303 సీట్లతోని అధికారం చేపట్టే స్థాయికి చేరుకుందంటే ఇయాల అతి సామాన్య కార్యకర్తలు ఎంతో మంది నాయకులు వాళ్ళ కష్టాలతోటి రక్త మాంసాలతోటి వాళ్ళ జీవితాల త్యాగాలతోటి పునాదులు వేసుకొని ఒక సిద్ధాంతం కోసం నిర్మాణమైనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇయాల అనేకమైనటువంటి దేశంలో ఉన్నటువంటి సమస్యలకు ఒక మార్గ నిర్దేశం చేసి ఆ సమస్యలు పరిష్కరించి ఇయాల దేశాన్ని ప్రపంచంలోనే ఒక నంబర్ 1 దేశంగా విశ్వగురువుగా చేసేటువంటి నాయకత్వం అందించిందంటే అది భారతీయ జనతా పార్టీ. ఇయాల 41వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అశేషటటువంటి కార్యకర్తలు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ ఆ పార్టీకి ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలు గౌరవ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇయాల భారతీయ జనతా పార్టీ ఇంకా 100 ఏళ్ళైనా సరే ఇంకా దేశ హితం కోసం ధర్మం కోసమే పాటుపడుతుంది తప్ప వ్యక్తుల కోసం ఇంకే ఏ వర్గాల కోసం పాటుపడదు. కావున భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ ఉత్సాహంతో పనిచేసి తెలంగాణ రాష్ట్రంలో కూడా అధికారం చేపట్టే దిశగా ప్రయత్నం చేసి అధికారం చేపట్టాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.